పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో రేపు ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు విఆర్ఎస్ ఐఏఎస్ ఆకునూరి మురళి, హైకోర్టు అడ్వకేట్ సాదిక్ అలీ ముఖ్య వక్తలుగా హాజరుకానున్నారు. ఈ సెమినార్కు పెద్దపల్లి జిల్లాలోని దళిత బహుజనులు అధిక సంఖ్యలో తరలిరావాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదిక చైర్మన్ వేముల రామమూర్తి, నాయకులు గోపగాని సారయ్య గౌడ్, బొంకూరి సురేందర్ సని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఈ నెల 20వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9:30 గంటల నుండి ప్రారంభమయ్యే రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్రపై అవగాహన సదస్సును జయప్రదం చేయాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదిక చైర్మన్ వేముల రామమూర్తి, నాయకులు గోపగాని సారయ్య గౌడ్, బొంకూరి సురేందర్ సన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం జరిగే సెమినార్కు విఆర్ఎస్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది హాసిం, హైకోర్టు అడ్వకేట్ సాదిక్ అలీ ప్రధాన వక్తలుగా హాజరవుతున్నట్టు తెలిపారు. మన నిత్య జీవితంలో ఉపయోగపడే రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు. రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించిందని, కొందరు తమ స్వార్థం కోసం రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నట్టు వారు విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ఉందన్నారు. ఈ అవగాహన సదస్సుకు పార్టీలకు అతీతంగా బహుజనులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి బాపయ్య, సయ్యద్ మస్రత్, తాడూరి శ్రీమాన్, ఈర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా ఆదివారం ఉదయం 9:30 నందనగడిలో జరగబోయే రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరగబోయే అవగాహన సదస్సుకు పెద్దపల్లి ప్రజలు, పెద్దపల్లి జిల్లా వాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మీ ద్వారా మనకు తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా రిటైర్డ్ కలెక్టర్ మురళి గారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి కాసిం గారు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సాదిక్ అలీ గారు పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చే సందేశాలు విని మనకు రాజ్యాంగం గురించి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా రాజ్యాంగంలో ఉన్నా కూడా వాటికి వ్యతిరేకంగా మన పాలకులు ఎన్నో విధాల కష్ట నష్టాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కూడా ఏ విధంగా కష్ట నష్టాలకు ఇచ్చేస్తుండో దానికోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని కొరకు అందరూ కూడా దళితులు, ముఖ్యంగా బహుజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్లో 10 గంటలకు జరగబోయేటువంటి రాజ్యాంగ పరిరక్షణ ప్రజల పాత్ర అనే అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున సబ్బండ వర్గాలందరూ కూడా తరలి రావాలనే ఉద్దేశంతో యువత సోదరులు కానీ, మహిళా తల్లులు కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది మీ ద్వారా ఇదే కార్డుగా, ఇదే పత్రంగా, ఇదే పాంప్లెట్గా భావించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడేటువంటి సమాచారాన్ని సేకరించుకొని ఇంకో 10 మందికి చెప్పే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి మన సమాజం కొరకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తర్వాత పాలకపక్షం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా రాజ్యాంగంలో రచించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయక వారు ఎక్కడికక్కడనే ఏది గుంటలో తొక్కినటువంటి కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి, దాన్ని మనం అందరం కూడా ముక్తకంఠంతో ఏకీభవించి ముక్తకంఠంతో వారందరికీ కూడా ఈ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తెలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే ఉద్దేశంతో తెలియజేస్తూ దయచేసి పెద్ద ఎత్తున తరలి రావాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరు కూడా రావాలనే ఉద్దేశంతో తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజ్యాంగ రక్షణ ప్రజల పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా మమేకమై ఒకే తాటిపైకి వచ్చి మరి రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన హక్కులను కాపాడుకుంటామనే ఒక లక్ష్యంతో మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఐక్యవేదికను ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు మరి వేముల రామమూర్తి గారిని నియమించుకొని మరి దీనికి కొన్ని కమిటీలను కూడా వేసుకొని ఎంతో
ఓర్పుతోటి మరి మన బ్రతుకు అంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే అనే ఉద్దేశంతోటి మరి మనమందరం కూడా నేడు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మరి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని హక్కులను కల్పిస్తే ఆ హక్కులను కాలరాసే విధంగా నేటి పాలక పక్షాలు ఉన్నాయి కాబట్టి మరి రాజ్యాంగ రక్షణ అంటే అది ఒక మన రక్షణ మన పిల్లల రక్షణ మన కుటుంబ రక్షణ మన సమాజ రక్షణ కాబట్టి మరి మన రక్షణ కొరకు మనము చైతన్యవంతులమై మరి పెద్దలు గౌరవనీయులు కాసిం సార్ లాంటి వక్తలు మరి ఎంతో నేర్పుతోటి ఓర్పుతోటి వారు నేర్చుకున్నటువంటి విషయాలన్నింటిని కూడా కూలంకుషంగా మన ముందుంచే విధంగా వారు మరి ప్రసంగిస్తారు కాబట్టి ఆ అంశాలన్నీ కూడా మన జీవితంలో బాగుపడే విషయాలు కాబట్టి మన జీవిత నడవడికలో మనకు నడక నేర్పే విషయాలు కాబట్టి మనమందరం కూడా ఎన్నో రాజకీయ పార్టీలకు మరి మనము పని చేసి వాటిని విజయవంతం చేసే మనము మన బ్రతుకు తెరుగు కొరకు మన హక్కుల కొరకు మరి ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగ రక్షణ సదస్సుకు మరి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై మరి తరలి వచ్చి మన బ్రతుకు పోరాటానికి మనము బాటలు వేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ జై భీమ్.